ప్రజా గోస బీజేపీ భరోసా అనే పేరుతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఇదేంటంటే 11,000 కార్నర్ మీటింగ్స్, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అని, ఈ కాన్సెప్ట్ తెలంగాణ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర మనతో సార్ నమస్తే అండి. ఈ ప్రజా గోస బీజేపీ భరోసా అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు బీజేపీ చేపడుతుంది ఇది? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రజలకు చేరువయ్యేటువంటి పరిస్థితిని ఏ రోజుకు ఆ రోజు మార్చుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే తెలంగాణలో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని ప్రతి పల్లెకు, ప్రతి పౌరునికి దగ్గర చేయడం కోసం వినూత్నంగా చేసేటువంటి ప్రయత్నమే ఈ తెలంగాణ గోస ప్రజా గోస లేకపోతే బీజేపీ భరోసా కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏమంటే, తెలంగాణలో ప్రజలు ఏ రకంగా బాధపడతా ఉన్నారు, ఈ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా, వారి పరిపాలన కారణంగా ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ ఇబ్బందులను ఏ రకంగా తొలగించాలి అనేది దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజలకు ఏ రకమైనటువంటి విషయాలను, మంచి విషయాలను చేస్తూ ఉన్నాడు, ఏమేమి విషయాలు చేసినాడు, వాళ్ళని ఏ రకంగా కరోనా కాలం నుంచి ఇప్పటివరకు ఏ రకంగా ఆదుకున్నాడు, వాళ్ళ జీవితాలను ఏ రకంగా మెరుగుపరిచిన అనేటువంటి విషయాలని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ప్రజల దగ్గరికే భారతీయ జనతా పార్టీ వెళ్ళే ప్రయత్నమే ఈ యొక్క భరోసా యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇందులో భాగంగానే భరోసా కల్పించే రకంగా ఈసారి వినూత్నంగా ఏం చేసినామంటే, మొత్తం ఉన్నటువంటి 11,000 భారతీయ జనతా పార్టీ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో భాగంగా 11,000 శక్తి కేంద్రాలు అనేటువంటివి భారతీయ జనతా పార్టీ పక్షంలో ఉన్నాయి. 11,000 శక్తి కేంద్రాలు అంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అంటే 3 బూతులు పోలింగ్ బూతులు, 4 పోలింగ్ బూతులు, 5 పోలింగ్ బూతులు, ఇవి ఒక్కొక్కటి అనుకూలంగా ఉన్నటువంటి విధంగా డివైడ్ చేసేసి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్క గ్రామంలో 2 పోలింగ్ బూతులు, 3 పోలింగ్ బూతులు ఉంటే దాన్ని ఒక్కొక్క శక్తి కేంద్రం కింద మనం లెక్కగట్టేసి అన్ని 11,000 శక్తి కేంద్రాలలో బహిరంగ సభలు, ఏదేదో మామూలుగా హాల్ సమావేశాలు కాకుండా పబ్లిక్ ప్లేస్లలో బహిరంగ సభలు, చిన్న చిన్న బహిరంగ సభలు నిర్వహించి డైరెక్ట్గా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా మేము చేయబోతా ఉన్నాం. దీంట్లో మేము అనేది ఏంటంటే, స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం మొదటిది. రెండవది ఏంటంటే, ఇంటి ఇంటికి కడపత్రాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క మంచి పనులను తెలంగాణ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏలుబడిలో ఇచ్చినటువంటి హామీలేంటి, చేయనటువంటి హామీలేంటివి, ఎన్నికల ప్రణాళిక ఏమేమి ఇచ్చినాడు, ఆ ప్రణాళిక చేయని విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి చెప్పేసేటువంటి ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్ని మేము జనసమూహం ఉన్న చోట నేరుగా పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ప్రజలతోటి నేరుగా సంభాషించేటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా చేయబోతా ఉన్నాం. దీంట్లో మేము అన్ని 11,000 శక్తి కేంద్రాల్లో టైం బౌండ్ ప్రోగ్రామ్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, 15 రోజులలోనే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యాన్ని ముందలు తీసుకుంటున్నాం. దీన్ని మేము అనుకున్నాం, ఆల్రెడీ నిర్ణయం జరిగింది పార్టీలో. 10 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి వరకు 11,000 బహిరంగ సభలను గ్రామాన నిర్వహించాలనేటువంటి లక్ష్యంతోటి ముందలిపోతా ఉన్నాం. ఇది దాదాపుగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తయినాయి. కార్యక్రమాలు చాలా తొందరగానే మేము అనౌన్స్ చేయబోతాం. ఒక్కొక్క బహిరంగ సభలు అంటే ఒక కార్నర్ మీటింగ్లో 8,000 మందిని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే, ఒక్కొక్క మేము ప్రజలకో లేకపోతే రాజకీయ పార్టీలకో ఇది పెద్ద బహిరంగ సభలు అని చెప్పేసి మేము చెప్పదలుచుకోలేదు. మేము అంటున్నదే, చిన్న చిన్న బహిరంగ సభల ద్వారా కామన్ పబ్లిక్ అంటే సామాన్య సగటు పౌరుల దగ్గరికి కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఒక్కొక్క సభకు 200 మందిని ఉంచేసి అంతకంటే ఎక్కువ తోటి చేయాలనేటువంటి లక్ష్యంతో పోతా ఉన్నాం. దీనికంటే ముందు ఇంకొకటి ఏమంటే, మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి, ప్రతి పౌరునికి ఒక కడపత్రాన్ని కూడా, ఒక పాంప్లెట్ని కూడా తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విజయాలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా చెప్పే ప్రయత్నం దీంట్లో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం.
ప్రచారం ఎట్లా కల్పిస్తున్నారు అంటే ప్రజలకు ఈరోజు జరుగుతుందనేటువంటి అంశం, బీజేపీ బలంగా లేని చోట ఇట్లాంటి అట్లాంటి గ్రామాల్లో బీజేపీ ఏం చేయబోతున్నది? ఇప్పుడు మేము స్ట్రక్చరల్గా నాయకుడు పెద్ద నాయకుడు అనే రకంగా మాకు లేకపోయినా స్ట్రక్చరల్గా మాకు కార్యకర్తలు ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా. ఆ కార్యకర్తల శక్తి కేంద్రాలకు కార్యకర్తలు ఉన్నారు. 11,000 శక్తి కేంద్రాలకు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మేము కమిటీలు పూర్తి చేసినాము. ఓకే, 11,000 శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జ్లను పూర్తి చేసినాము, ఇన్ఛార్జ్లను నియమించడము. ఆ శక్తి కేంద్ర ఇన్ఛార్జే మాకు ఆడ కథానాయకుడు కాబట్టి మాకు మేము లీడర్తోటి లీడరు పెద్ద బహిరంగ సభ అని చెప్తలేము. శక్తి కేంద్ర స్థాయి నాయకుడే మాకు అక్కడ ఉన్నటువంటి లీడరు, అతని ద్వారానే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు లీడరు, లీడర్షిప్, పెద్ద లీడర్ అనేటువంటిది ఇది లేదు. అయితే దీనికి ఒక మేము ఒక ప్రయత్నం మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నుంచి మేము ప్రారంభం చేసినాం. దానికి ఏంటంటే 11,000 శక్తి కేంద్రాలకు 700 మంది స్పీకర్స్ను కూడా మేము తయారు చేసినాం. అంటే ప్రతి బహిరంగ సభకు ఒక స్పీకర్, సీనియర్ నాయకుడు ఒక స్పీకర్ వెళ్తాడు. ఆ స్పీకరు ఈ మనం చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో, కేంద్ర ప్రభుత్వం మంచి విషయాలు, అదే రకంగా కేసీఆర్ వైఫల్యాలని నేరుగా ప్రజలతోటి ఈ స్పీకర్ ద్వారా మేము ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రారంభం ఎలా ఉండబోతుంది, లేదంటే ముగింపు ఎలా ఉండబోతుంది? ప్రారంభం 119 అసెంబ్లీలలో ఒకటేసారి కార్పెట్ బాంబింగ్ చేసినట్టు రకంగా 119 మంది రాష్ట్ర జాతీయ నాయకులందరినీ కూడా ఆ కార్యక్రమ ఊర్లలో సభలకు మేము పంపిస్తాము. అది కూడా మొత్తం యోజన పూర్తి అయిపోయింది. 119 మంది లిస్టు కూడా రాసేసినాం దేశ నాయకులు. తర్వాత దీనికి అన్నిటికంటే ముఖ్యమైందంటే దీంట్లో జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, జాతీయ నాయకులు ముఖ్యంగా ఆర్గనైజేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు తరుణ్ చుగ్ గారు మా ఇన్ఛార్జ్, పొలిటికల్ ఇన్ఛార్జ్, అతను గ్రామ సభలో పాల్గొంటే ఈ యొక్క శక్తి కేంద్ర సభలో పాల్గొంటాడు. సులీన్ బన్సల్ గారు ఈ సభలో పాల్గొంటారు. బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఒక సభలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక సభలో పాల్గొంటారు. డీకే అర్ణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఒక సభలో పాల్గొంటారు. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మా జాతీయ కోర్ కమిటీ మెంబర్. జనరల్గా డాక్టర్ లక్ష్మణ్ గారు మామూలుగా రాజ్యసభ సభ్యుడే కాదు, ఆయన పార్లమెంట్ బోర్డు మెంబర్ కూడా. వారు కూడా ఒక సభలో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, అదే రకంగా జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు గారు, సినీ నటి విజయశాంతి గారు, వీళ్ళందరూ కూడా ఎవరికి మినహాయింపు లేదు. మురళీధర్రావు గారు, అదే రకంగా పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ. తర్వాత మాకున్నటువంటి ఎంపీలు స్వయం బాబురావు గారు కావచ్చు, అరవింద్ గారు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభలో ప్రత్యక్షంగా డైరెక్ట్గా పాల్గొంటారు. అది 19 అంటే మేము దీనికి సంబంధించి 10వ తారీఖు రోజు మొత్తం 119 అసెంబ్లీలలో ప్యారలర్గా 600 సభలు ఒకటే రోజు జరపబోతున్నాం. ప్రతి అసెంబ్లీ ఒక నాయకుడు కూడా ఆ రోజు అక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అది కూడా మేము తయారు చేసినాం. 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి స్థాయి నాయకుడు ఉంటారు. మంచి స్థాయి నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఇనాగ్రేషన్లో అందరు కూడా పాల్గొంటారు. జాతీయ నుంచి రాష్ట్ర నాయకుడి వరకు 119 నియోజకవర్గాలలో మా స్టేట్ ఆఫీస్ బేరర్లకు మొదలుకుంటే పై స్థాయి నాయకులు అందరు కూడా పాల్గొంటారు. కింద కేసీఆర్ ఏమో 100,000 మందితోటి బహిరంగ సభలు ఏర్పాటు చేసి తన చరిష్మా చూపిస్తుంటే, బీజేపీ ఇట్లా 200 మందితోటి చిన్న కార్నర్ మీటింగ్ పెట్టడము కేసీఆర్ని కౌంటర్ చేయడానికి సరిపోతుందంటారా? ఇప్పుడు కేసీఆర్ మనం కేసీఆర్ తోటి కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎందుకంటే కంటైనర్లలో డబ్బులు భారతీయ జనతా పార్టీ తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ విధానం కూడా అది కాదు. నేరుగా ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం, కలిసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయబోతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము నేరుగా మేము చెప్తామన్నా ఒకటేసారి డబ్బులు ఇచ్చి మందు పోసి బిర్యానీ ఇచ్చి మీటింగ్ తీసుకుపోయేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఉన్న చోటనే ఈ విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మాకు ఈ కన్ఫ్యూజన్ అనేది లేనేలేదు. మేము కంపారిజన్ చేసుకుంటూనే లేము కేసీఆర్ తోటి. కేసీఆర్ ఏ రకంగా ప్రజలను సమకూరుస్తారో ప్రజలందరికీ తెలుసు. జనాన్ని జమ చేయడం కేసీఆర్కు ఎట్లా చేస్తాడు, ఏ రకంగా చేస్తాడని అందరికీ తెలుసు. మందు, మద్యము, బిర్యానీ ఇవన్నీ మాకు మేము చేస్తుంటారు. మేము ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయము. స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలు ఉన్న చోటు దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల ఇంటింటికి వెళ్తున్నాము. ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంకొకటి కూడా చెప్తున్నాం మీకు, ఈ కార్యక్రమం యూపీలో సఫలీకృతమైంది, గుజరాత్లో సఫలీకృతమైంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజల దగ్గరికి నేరుగా ఒక నాయకుడు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీంట్లోనో అద్భుతం ఉంది,
పోరాటం కూడా ఉంది ఈ కార్యక్రమంలో. ఒక ఉద్యమ స్వరూపంతో ముందరకు తీసుకుపోతా ఉన్నాం మేము. ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాం. రాష్ట్ర పార్టీ మొత్తం కూడా ఈ కార్యక్రమంలో 15 రోజులు తనుములు కలిగి ఉంటుంది అనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ కాసం గారు. ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ వినూత్నంగా గుజరాత్లో అటు యూపీలో జరిగినటువంటి సక్సెస్ మోడల్ను తెలంగాణలో ప్రయోగవంతంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఎంతమేరకు సఫలీకృతం అవుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఇది చూడాలి.